అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎనిమిదవ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని వీడియోలో చూద్దాం ఇది కొండేపూడి లక్ష్మీనారాయణ గారి గురించి కవి పరిచయం తర్వాత ఆంధ్ర వైభవం ప్రక్రియ గేయం తర్వాత ఆంధ్ర వైభవం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి ఇది పెద్ద ప్రశ్నలు ఖచ్చితంగా అంటే రాయాల్సినది మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఒకవేళ అక్షరాలు క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను తర్వాత ఇక్కడ చూడండి శత్రువులను ఎదిరించి దానికి కంటిన్యూషన్ పోరాడిన రుద్రమ్మదేవి ఇక్కడ కలిపి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు కంటిన్యూషన్ తెలుస్తుంది తర్వాత ఇదంతా అదే క్వశ్చన్ నేను ఆపుతున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత దాంట్లో ఆంధ్ర వైభవం కవిని గురించి రాయండి ఇది కొండేపూడి లక్ష్మీనారాయణ గారి గురించి కవి పరిచయం తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏంది ఆంధ్ర రాష్ట్రం పాడి పంటలకు నిలయమని ఎలా చెప్పగలవు ఇది స్క్రీన్షాట్ తీసుకోండి తర్వాత నెక్స్ట్ ప్రశ్న వీరగాథలను విన్నప్పుడు నీ రక్తం ఉప్పొంగుతుందని అనడంలో కవి ఉద్దేశం ఏమిటో తెలపండి ఇది కూడా స్క్రీన్షాట్ తీసుకోండి తర్వాత నెక్స్ట్ భాషాంశాలు పదజాలం క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరైన నాణార్థాలను గుర్తించండి ఇక్కడ కలకాలం అంటే ఏమొస్తుంది సమానార్థ పదం సమయం నలుపు తర్వాత దిక్కున అంటే ఏంది దిశా శరణం తర్వాత వ్యవసాయం అంటే ప్రయత్నం కృషి కృషి ప్రయత్నం తర్వాత క్రింది పదాలు వాటి నానార్థాలు ఉన్నాయి సరిగా బాధ్యత చేయండి ఇక్కడ సీమ అంటే ఏమొస్తుంది దేశము ప్రదేశము రాజ్యం ఆడు అంటే ఏమొస్తుంది నర్తించు చరించు ఆడువారు పాడి అంటే ఏమొస్తుంది క్షీరం ధర్మం న్యాయం తర్వాత జాడ అంటే ఏమొస్తుంది అర్థము విధం ఆచూకి దారి తర్వాత క్రింది పేరా చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలు రాయండి రైతు అంటే హాలికుడు కృషి వలుడు భూమి అంటే ధరణి అవని మోదం అంటే సంతోషం ముదము కరువు అంటే క్షామం ఆహార కొరత ఇల్లు అంటే గృహం నిలయం తర్వాత క్రింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు ప్రకృతి పదాలను వెతికి రాయండి తర్వాత ఆశ్చర్యము అంటే ఆశ్చర్యం పొంత అంటే ప్రాంతం యోగ్యం అంటే ఆహారం తర్వాత నెక్స్ట్ది ఇచ్చినారు భాషా క్రీడ ఈ క్రింది అర్థాలను పరిశీలించి వీటి ఆధారంగా గేయానికి సంబంధించిన పదాలను గుర్తించండి ఇవన్నీ అది ప్రకాశించు అంటే తేజరెళ్ళు యువసింహం అంటే కొదమసింహం అందమునిచ్చానంటే సెగస్సు కూర్చు ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే ఎక్కువ లెంత్ అయితే మీకు బోర్ కొడుతుంది మీకు కావాల్సిన మ్యాటర్ జాగ్రత్తగా స్క్రీన్షాట్ తీసుకోండి క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సంధిని గుర్తించండి గంగని ఇచ్చాడు అంటే గంగను ప్లస్ ఇచ్చాడు ఉత్పసంధి మనము ప్లస్ ఇక్కడ మనం ఇక్కడ కాదనకున్న కాదు ప్లస్ అన్నది తర్వాత దేశం అంటే దేశము ప్లస్ అంటే ఉత్పసంధి మనుషులని మనుషులు ప్లస్ అని మృత్సం అందరికీ ధన్యవాదాలమ్మా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదరికి మరొకసారి ధన్యవాదాలు దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు అందరికీ ధన్యవాదాలు